Hi friends, Neno Prithvi Vijay Gauri. Welcome to my channel. Neno intaku mundu video lo gummalaku stencil design dwara gummalaku muggulu veyadam chupinchanu. Aa stencil designs ye vidhanga cut cheyalo kuda maroka video lo chupinchanu. Ippudu ఈ వీడియోలో మరికొన్ని స్టెన్సిల్ డిజైన్స్ చూపిస్తున్నాను. ఆ స్టెన్సిల్ డిజైన్ మీకు రావడానికి పేపర్ ని ఏ విధంగా ఫోల్డ్ చేయాలి, ఏ విధంగా ఫోల్డ్ చేస్తే మనకు ఆ డిజైన్ వస్తుందో చూపిస్తున్నాను. ఇందులో మరికొన్ని కొత్త డిజైన్లు కూడా నేను అప్లోడ్ చేశాను. మీరు వీడియో అంతా తప్పక చూడండి. మీకు కావాల్సిన డిజైన్ వీడియోలో చూసి కట్ చేసుకోగలరు. ముందుగా స్టెన్సిల్ డిజైన్ ఇస్తున్నాను, దాని తర్వాత ఫోటో. ఆ స్టెన్సిల్ డిజైన్ రావడానికి పేపర్ ని ఏ విధంగా ఫోల్డ్ చేయాలో ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తున్నాను. ఇది ఒక స్టెన్సిల్ డిజైన్. దీనిని మీరు పేపర్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసి నాలుగు మడతలు మడిచి ఈ విధంగా కట్ చేస్తే మీకు ముందున్న డిజైన్ వస్తుంది. ఇది మరొక డిజైన్. ఈ డిజైన్ మీకు కావాలంటే పేపర్ ని ఒకసారి ఫోల్డ్ చేసి ఈ విధంగా కట్ చేయాలి. కట్ చేస్తే మీకు కలుపు డిజైన్ వస్తుంది. ఇలాగా ప్రతి డిజైన్ ముందు డిజైన్ తర్వాత పేపర్ ని ఏ విధంగా ఫోల్డ్ చేయాలో ఇచ్చాను. మీరు జాగృతగా గమనించండి, మీకు ఏ డిజైన్ కావాలో చూస్ చేసుకొని మీరు పేపర్ ని ఫోల్డ్ చేసి ఆ పక్కన ఉన్న విధంగా కట్ చేస్తే మీకు కావాల్సిన డిజైన్ వస్తుంది. ఈ డిజైన్లు మీకు గుమ్మాలకి ఇంకా దేవుడి పీనికి చాలా బాగుంటాయి. నెక్స్ట్ వీడియోలో ఈ పేపర్ ని ఏ విధంగా కట్ చేయాలో కూడా నేను చూపిస్తాను. ఈ పేపర్ మరి పల్చుగా కాకుండా మరి థిక్కుగా కాకుండా మీడియం థిక్నెస్ లో పేపర్ తీసుకొని మరి చిన్న కత్తెర కాకుండా మరి పెద్ద కత్తెర కాకుండా మీడియం సైజ్ కత్తెరతో కత్తిరించుకుంటే డిజైన్లు మీకు శుభ్రంగా వస్తాయి. మీకు ఇంకా ఈజీగా డిజైన్ కట్ చేయాలనుకుంటే పేపర్ ని ఫోల్డ్ చేసి ఇందులో ఉన్న విధంగా జాగృతగా మీరు పేపర్ మీద డిజైన్ ముందు పెన్సిల్ తో వేసుకోండి, తర్వాత కట్ చేయండి. ఇది మీకు చాలా సులువుగా ఉంటుంది. ఈ డిజైన్లు మీకు చాలా ఉపయోగపడతాయి గనుక మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్స్ పెట్టండి. ఈ వీడియోని షేర్ చేస్తారు కదా. నెక్స్ట్ మరో వీడియోలో కలుసుకుందాం. బై.